ట్యూషన్ ఫీజు 50% తగ్గించాలంటూ సికింద్రాబాద్ బోయినపల్లిలోని ప్రైవేటు పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కరోనా విపత్కర సమయంలో ఉద్యోగాలు కోల్పోవడంతో ఫీజులు కట్టలేని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే యాజమాన్యంతో జరిపిన చర్చలు ఎలాంటి స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల పేరిట వసూలు చేస్తున్న ఫీజులో 50% తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం స్పందించకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనతో కాసేపు అక్కడ ఉద్రిక్త నెలకొంది.